మధ్యప్రదేశ్ కు చెందిన సౌరభ్ కుమార్ భారత్ తరపున అరంగ్యం చేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాడు ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో టెస్టు సిరీస్ కు భారత జట్టులో సౌరభ్ కుమార్ కు చోటు దక్కింది అయితే అతనికి తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు ఇకపోతే తాజాగా బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు గాయం కారణంగా దూరమైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో సౌరభ్ కుమార్ ను బీసీసీఐ ఎంపిక చేసింది ఈ క్రమంలో భారత్ తరపున సత్తా చాటేందుకు సౌరభ్ కుమార్ ఉవ్వేలు ఊరుతున్నాడు కాగా సౌరభ్ కుమార్ దేశవాల్ క్రికెట్ లో అదరగొడుతున్నాడు ఇటీవల ముగిసిన భారత్ ఏతో అనాధికారిక టెస్టు సిరీస్ లో కూడా సౌరభ్ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ఈ క్రమంలోనే సౌరభ్ ను బంగ్లాదేశ్ సిరీస్ కు సెలెక్టర్ ఎంపిక చేశారు ఇరవై తొమ్మిదేళ్ల సౌరభ్ కుమార్ ఉత్తరప్రదేశ్ లోని బగ్పాట్ లో జన్మించాడు కాగా తన రాష్ట్ర సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ముందు అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ టూ డివిజన్స్ లో ఆడాడు అనంతరం క్రికెట్ పై మక్కువ ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగంలో చేరాడు అయినప్పటికీ ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ గా ఎదగాలన్న తన పట్టుదలను మాత్రం వదల్లేదు ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగులో సర్వీసెస్ తరపున హిమాచల్ పై సౌరభ్ ఫస్ట్ క్లాస్ అరంగెట్రప్ చేశాడు అనంతరం రెండు వేల పదిహేనులో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం నుంచి వైదొలిగిన సౌరభ్ తన స్వంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు తన రంజీ అరంగెట్ర సీజన్ లోని పదిహేడు వికెట్లతో పాటు మూడు వందల నాలుగు పరుగులు చేశాడు ఇక ఐపీఎల్ రెండు వేల పదమూడు సీజన్ లో సౌరభ్ ను పూణే వారియర్స్ కొనుగోలు చేసింది అయినప్పటికీ అతడు కేవలం బెంచ్ కే పరిమితమయ్యాడు ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం మళ్లీ అతన్ని సెలెక్ట్ చేశారు